నేరస్తులను పట్టుకోవడం దగ్గర నుంచి సమాజంలో శాంతి భద్రతను పరిరక్షించడం నేతలకు భద్రత కల్పించడం ఉన్నతాధికారుల నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లు ఇలా అనేక సమస్యలు ఒక సాధారణ పోలీసు ఉద్యోగికి ఖచ్చితంగా ఉంటాయి అలాంటప్పుడు వారు సెలవులు కూడా తీసుకోవాలి దాంతో కొంతవరకైనా మానసిక ప్రశాంతత లభిస్తుంది అయితే ఇప్పుడు మేము చెప్పబోతున్న ఆ పోలీస్ అధికారి మాత్రం అలా కాదు ఇరవై ఏళ్ల నుంచి తన పోలీస్ కెరీర్లో ఇప్పటి వరకు ఒక్క లీవ్ కూడా పెట్టలేదు అవును మీరు విన్నది నిజమే ఆయనే ఢిల్లీ రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ బల్జిత్ సింగ్ రానా రానా తన ఇరవై ఏళ్ల పోలీస్ ఉద్యోగంలో ఏనాడు ఎలాంటి లీవ్ కూడా పెట్టలేదు బల్జిత్ సింగ్ రానా పంతొమ్మిది వందల డెబ్భై రెండు సెప్టెంబర్ ఒకటవ తేదీన పోలీస్ ఉద్యోగంలో చేరారు తొమ్మిది నెలల ట్రైనింగ్ అనంతరం రాష్ట్రపతి భవన్లో కోర్టు గేట్ నెంబర్ వన్ దగ్గర పోస్టింగ్ వేశారు అయితే మొదట్లో రానా కూడా లీవులు తీసుకునేవాడు కానీ తన తోటి పోలీసులు లీవులను అనవసరంగా తీసుకుంటున్నారని అలా చేస్తే ప్రజలకు రక్షణ కల్పించాల్సింది ఎవరని తనకు తానే ప్రశ్నించుకున్నాడు దీంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం నుంచి లీవులు తీసుకోవడమే మానేశాడు మెడికల్ సిక్ క్యాజువల్ ఇలా ఎలాంటి లీవు కూడా ఆయన ఇప్పటి వరకు తీసుకోలేదు నిరాటంకంగా పనిచేస్తూనే ఉన్నారు బల్జిత్ సింగ్ రానాది చాలా కఠినమైన దినచర్య ఉదయాన్నే ఐదున్నర గంటలకు నిద్రలేస్తారు తర్వాత రన్నింగ్కు వెళ్తారు ఉదయం తొమ్మిది గంటలకు డ్యూటీలో రిపోర్ట్ చేస్తారు రాత్రి పది గంటల వరకు విధుల్లో ఉంటారు అనంతరం తర్వాత రోజు చేసే పని షెడ్యూల్ నిర్ణయించుకుని కానీ ఇంటికి వెళ్లరు అలా ఆయన పని చేస్తున్నారు అయితే నిజానికి రెండు వేల పన్నెండులోనే రానా రిటైర్మెంట్ తీసుకున్నారు అయినప్పటికీ పోలీస్ విభాగంలోనే ఇంకా పనిచేస్తూనే ఉన్నారు అందుకుగాను ప్రభుత్వం పదివేల ఐదు వందల డెబ్బై రూపాయల అలవెన్స్ ఇస్తామని చెప్పింది అయినప్పటికీ అదేమీ ఆశించకుండా ఉచితంగా పోలీస్ విభాగంలో పనిచేస్తున్నారు ఢిల్లీ పార్లమెంట్ పోలీస్ స్టేషన్లో కన్సల్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా రానా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు అలా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది అంటే ఇప్పటి సుమారుగా ఇరవై ఏళ్లుగా ఆయన లీవ్ తీసుకోకుండానే పోలీసుగా పనిచేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే ప్రజలకు దేశానికి సేవ చేయాలనేదే తన లక్ష్యమని తన ఊపిరి ఉన్నంత వరకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఇలా పనిచేస్తూనే ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు ఇది ఏమైనా బల్జిత్ సింగ్ రానాకు మనమంతా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే